నువ్విక్కడ? ఆకాశంలో చందమామను చూసి చూసి బోర్ కొట్టింది. స్విమ్మింగ్ పూల్ ఎలా ఉంటుందో చూద్దామని వచ్చాను. ఎవరన్నా చూస్తే? నీ కళ ఇంకెవరన్నా ఎలా చూస్తారు? వాట్ కళ? యా రీమ్. చాలా మంది లవ్ కోసం చచ్చిపోతారు, కానీ మనం బ్రతుకుదాం. లవ్ యు. నువ్వేంటి ఇక్కడ? నిన్ను చూడాలనిపించి. ఎవరిని చూస్తే? నేను వచ్చింది నీ కళ్ళోకి. చెయ్యుకో. బా ఇచ్చాం బ్రదర్. ఇప్పుడు ఈ రియాలిటీ నాళ్ళ డ్రీమ్ అనుకుని నమ్మేశారు, ఇంకా వాళ్ళకి పిచ్చెక్కిపోద్ది. ఇంకా చచ్చేంత వరకు మననే ఉంచుకుంటారు. అంతేగా? అంతే.
పై స్వాగతం. యవ్వనం లేదనం కాదనం చేతం నందనం. You take a chance, you take a chance, you take a chance, you take a chance, let's do romance. ప్రేమ ఎత్తెంతో కొలవాలి నేడు. చిన్నప్పటి నుంచి మీ ముగ్గురిని చాలా జాగ్రత్త చూసుకుంటూ వచ్చాం. మీ అక్క చెల్లెలంటే ఏదో తెలియని ఒక ప్రత్యేకమైన అభిమానం. అవును, నీ వల్ల మాకు అన్నయ్య లేడని బెంగలేదు. డోంట్ సే దట్, జస్ట్ మన ఫ్రెండ్స్ అంతే. ఇంతకీ ఏమంటావు? మీ నాన్నగారు ముగ్గురు నీచ్ కమిన కుత్తి హరాం జాత లఫంగేగాల్ని మీకు సంబంధం చూశారంట. కాదు, నో, మెంచి వచ్చిన మా డాడీ చూసిన సంబంధం మెంచేసుకోము. బడే మియా, మేము ఆల్రెడీ ముగ్గురు అబ్బాయిలు సెలెక్ట్ చేసుకున్నాం. మనం పరిచయం చేయకుండా ముగ్గురు ఎలా పరిచయం అయిపోయారా? వాళ్ళు చదువుగలని నాకు ముందు నుంచే తెలుసు. ఈ ముగ్గురిని పడేసినట్టు జేపీకి తెలిసిందనుకో, మీ జాబ్స్ కట్స్. జేపీ కూతుర్లా సార్? మాకు తెలియదు సార్, ఫిగర్లు బాగున్నారని ట్రై చేస్తే పడిపోయారు సార్. నిజం సార్, మీ మీద జైతి సార్. సార్, హలో, నేను బడేమియా మాట్లా సార్. చెప్పు. ఏం లేదు సార్, మీరు పంపించిన ముగ్గురు కొరాలు నేను పరిచయం చేయకుండానే మీ ముగ్గురు కూతుర్ని పడిసా సార్? నాకు తెలుసయ్యా, అలా అల్లుకు పోయేవాళ్ళు నా అల్లుళ్ళు, అందుకే నాకు బాగా నచ్చారు. మిమ్మల్ని కదా సార్, చోటేనే సార్. మా అమ్మాయిలు గారు బాగా నచ్చారా? బాగా నచ్చారు సార్. ఏదో ఒకసారి వాళ్ళకి ఇస్తారు. లైన్లో ఉండండి సార్. బాబు, మీ సరస్సు ఆపుతావా? పాప, మీ పప్ప లైన్లో ఉందని మాట్లాడు. డాడీ. ఏమ్మా, నేను ఊళ్ళో లేకుండా చూసి లవ్లో పడ్డారా? అందుకే నువ్వు వచ్చేంత వరకు పెళ్లి చేసుకోకుండా ఆగాం. నువ్వు వద్దంటే చెప్పు, మేము ఇప్పుడే చేసుకుంటాం. అబ్బే, అంత పని చేయకమ్మా, ఏదో ఒకసారి చెలికి. యామిని. నాన్న, నాన్న మారుతి లేకపోతే నేను చచ్చిపోతున్నా. మోహిని. నాన్న, నాకు అంజి అంటే వేలం వెర్రి నాన్న. సార్ చెప్పండి. సూపర్ అయ్యా, నా కూతురు వాళ్ళు ఎలా ఒప్పిస్తారని బాగా టెన్షన్ పడ్డాను. ఇప్పుడు నా పని ఈజీ, నాలుగు రోజుల్లో వస్తాను, రాగానే ఇస్తారుతాం. ఇదిగో నువ్వు వాళ్ళకి ఏదో టెస్ట్లు అయి పెట్టమాక, హాయిగా చెట్ట పట్టలు వేసుకుని డ్యూయట్లు పడుకోమని చెప్పు. అలాగే సార్. జేపీ గారు మీ పెళ్ళిళ్ళకి కిండిల్ తయారు చేయమన్నారు. హలో, థ్యాంక్ సార్, థ్యాంక్ యూ సో మచ్. వైజాగ్ లో లాటరీ కొట్టే మాకు మలేషియాలో జాబ్లు, ముగ్గురు రిచ్ అమ్మాయిలు ఇచ్చావు దేవుడా. మా లైఫ్ సెట్. అంటే అప్పుడప్పుడు కష్టాల్లో ఉన్నప్పుడు నిన్ను తిట్టుకున్నాం, మనసులో పెట్టుకోదే ప్లీజ్ సార్. ఇక్కడ నుంచి మా లైఫ్ ఇలాగే ఉండిపోయి చెట్టు, ఏ ప్రాబ్లం లేకుండా. ఐ లవ్ యూ.